దేవుణ్ణి మతాలను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. అదెవరికి మంచిది కాదన్నారు. ఇప్పటి వరకు ఇసుక, ఇంగ్లీష్, ఇప్పుడు కొత్తగా జెరూసలేం యాత్రను విపక్షాలు రాజకీయం చేయడం మానాలని హితవు పలికారు. అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో మాజీ మంత్రి దివంగత నేత గుడివాడ గున్నాథరావు వర్ధంతిలో పాల్గొన్న ఆయన విపక్షాల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు ఉద్యోగాలు చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు. ఒక రకమైనటువంటి దుష్ప్రచారం, కక్షగట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే ప్రజల్లో పలుచన చేయాలి అని చూస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం దొరకట్లే. ఒకటేంటంటే వాళ్ళ హయాంలోనే తిరుపతి దేవస్థానంలో టికెట్ల మీద ఏదో బుక్ ప్రింట్ చేశారు. అది మా ప్రభుత్వం వచ్చినాక తీస్తే మేమేదో చేసామని చెప్పారు. అది అయిపోయింది. ఈ రోజున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నారు. 1000 కాళ్ళ మండపాన్ని కూల్చింది ఎవరండి? రాజశేఖర గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రజలు మర్చిపోయారు అనుకుంటారు, నాకు అర్థం కాదు. సో నేను చెప్పేది ఒకటే, దయచేసి పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు నాయుడు గారికి, ఈ మతం అనే దాన్ని రాజకీయాలకు తీసుకురాబోకండి. మతము దేవుడిని వదిలిపెట్టండి కనీసం. మరి నేను తీసుకొచ్చాం, ఇంకా ఇసుక అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది, ఇప్పుడు మతం మీద పడ్డారు. ఇంక కాదండి, అన్ని మతస్థుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, అన్ని మతస్థుల్లో పేదవాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉండాలి, బాగుండాలని కోరుకునే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీరు ఎంత బురజల్దామని ప్రయత్నించినా జరిగే పని కాదు. అది ఆయనకి ఏదో కులం రంగు అంటుదామో, మతం రంగు అంటుదామో, అది జరిగేది కాదు. ప్రజలు తెలుసు అన్నీ, తెలియబట్టే మనం 151 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత బురజల్లితే మీ మీద అది తిరిగి పడుతుంది, ఆకాశం మీద ఉమ్మేస్తే అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం లాంటి వాడు. ఆయన ఆయన మనసు అనేది వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పలేదు. నేను ఆయన మనసు అలాంటిది, పెద్ద మనసు అయింది. కంపల్సరీ అందరినీ బాగా చూడాలని ఆలోచించే వ్యక్తి, అందరికి మంచి అని ఆలోచించే వ్యక్తి. కాబట్టి వీళ్ళు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పనినా అవన్నీ కూడా ప్రజల ముందు, దేవుడి ముందు సాగమని తెలియజేస్తుంది. అదే బోర్డు అని ఉంది, దానికి ప్రొసీజర్ ఉంది, దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. అది అటానమస్ ఇన్స్టిట్యూషన్, అది అదవుతుందా? కాబట్టి అసలు ప్రభుత్వ జోక్యం అనేది ఉండదు దాంట్లో. ఇక్కడ నేను చెప్పేది ఒకటే మొట్టమొదటి నుంచి, మీకు హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, అన్ని మతాలనే సమానంగా గౌరవించే ప్రభుత్వం ఇక్కడ ఉంది. అన్ని మతాలనే సమానంగా ఆదరించే నాయకుడు ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈయన ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో ఫేవర్ చేసే వ్యక్తి కాదు. దయచేసి ప్రజలకు గమనించాలి. దయచేసి మీరు ఎవరి జోలికి వెళ్ళండి కానీ వెంకటేశ్వర స్వామి జోలికి మాత్రం వెళ్ళొద్దండి. ఆయన మనందరి ఆరాధ్య దైవం.